13వ హదీస్ عن ابي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم اذا اسلم العبد فحسن اسلامه كتب الله له كل حسنه كان ازلفها ومحيت عنه كل سيئه كان ازلفها ثم كان بعد ذلك القصاص الحسنه بعشره امثالها الى 700 ضعف والسيئه بمثلها الا ان يتجاوز الله عز وجل عنها ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు. ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి దాని ప్రకారం ఆచరిస్తూ ఉంటాడో, గమనించండి, శ్రద్ధ వహించండి, ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి దాని ప్రకారం ఆచరిస్తూ ఉంటాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లా రాసి పెడతాడు. మరియు గతంలో చేసిన అతని ప్రతి పాపం వర్ణించబడుతుంది. ఆ తర్వాత పుణ్య పాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్యం ఒక సత్కారం యొక్క పుణ్యం 10 రేట్ల నుండి 700 రేట్ల వరకు. ఒక సత్కారం యొక్క పుణ్యం 10 రేట్ల నుండి 700 రేట్ల వరకు పెంచుతూ ఉంచడం జరుగుతుంది. మరియు ఒక దుష్కార్యం పాపకార్యం దానంతే దాని యొక్క ఫలితం ఉంటుంది. ఒకవేళ అల్లాహు తఆలా దయ తలిచి మన్నించదలిచాడంటే అది అతని యొక్క కరుణ. సోదర మహాశివులారా, ఈ హదీత్ లో కూడా చాలా గొప్ప శుభవార్త ఉంది. ఇస్లాం యొక్క గొప్పతనం, ఇస్లాం యొక్క మేలు, సర్వ మానవాళికి ఇస్లాం ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను గ్రహించండి. ఇస్లాం లో ప్రవేశించిన తర్వాత స్థిరంగా ఉండడం, హసున ఇస్లాము, ఇస్లాం లో మరింత ఎక్కువగా మంచి కార్యాలు చేస్తూ ఉండడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను మీకు వినిపించిన ఈ హదీత్ సునన్ నిసాయిలోనిది. అయితే దీని కొంత భావం సహీ బుఖారీలో కూడా వచ్చి ఉంది. హదీత్ నంబర్ 41లో ఇస్లాం స్వీకరించిన తర్వాత ఇస్లాంపై స్థిరంగా ఉండి ఇస్లాం ప్రకారంగా అన్ని సదాచరణలు పాటిస్తూ ఉండేది ఉంటే గొప్ప లాభం ఏం కలుగుతుంది? ఇస్లాం స్వీకరించక ముందు ఎన్ని పుణ్యాలు చేశారో, ఎన్ని సత్కార్యాలు చేశారో, ఎన్ని మంచి మాటలు మాట్లాడారో, ఎన్ని మంచి పనులు చేశారో, అవన్నీ కూడా రాయబడతాయి. వాటన్నిటికీ కూడా పుణ్య ఫలితం లభిస్తుంది. ఒకవేళ ఏమైనా పాపం చేసి ఉంటే ఆ పాపాల యొక్క శిక్ష ఉంటుందా? ఉండదు. ఆ పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. ఇంతకుముందు సంఘటన విన్నారు కదా, హదీత్ నంబర్ 3లో. గుర్తు లేకుంటే మరోసారి వెనక మా వీడియోలలో చూడండి. హదీత్ నంబర్ 3, ఇస్లాం స్వీకరించడానికి చేయి ముందుకు చాపుతారు. అమర్ ఇబ్న్ అల్ఆస్ రదియల్లాహు తఆలాను ప్రవక్త తమ చెయ్యిని ముందుకు తీసుకొస్తారు. అమర్ ఇబ్న్ అల్ఆస్ వెనక్కి తీసుకుంటారు. ఏమంటారు? ప్రవక్త ఆశ్చర్యంగా అడుగుతారు, ఏమైంది, ఎందుకు నీ చేతిని వెనక్కి తీసుకున్నావు? నేను ఒక షరతును పెట్టదలుచుకుంటున్నాను. అదేమిటంటే నా గత పాపాలన్నీ కూడా మన్నించబడాలి. ఇస్తారు నీవు ఇస్లాం స్వీకరించావంటే గత పాపాలన్నీ కూడా వర్ణించబడతాయి. అయితే ఇస్లాం స్వీకరించి ఇస్లాంపై స్థిరంగా ఉండాలన్న విషయం మనకు ఈ హదీత్ ద్వారా కూడా బోధపడుతుంది. ఆ తర్వాత కూడా గమనించండి, పాప పుణ్యాల యొక్క కొత్త
పత్రం ఏదైతే మొదలవుతుందో దాని యొక్క లెక్క ఎలా తెలపడం జరిగింది? ఒక్క పుణ్యం చేస్తే దాని యొక్క ఫలితం అనేది 10 నుండి 700 రేట్ల వరకు పెరుగుతూ అల్లా ఎంత విశాలంగా ఎంత ఘనంగా గొప్పగా మనకు సత్ఫలితాలు ప్రసాదించుతాడో ఇంతటి గొప్ప శుభవార్త విన్న తర్వాత ఇక ఏదైనా పాపం చేయడానికి మనం ముందుకు వెళ్ళగలుగుతామా? పుణ్యాలను వదులుకోగలుగుతామా? ఆలోచించండి. మరో శుభవార్త ఏంటి? ఎవరైనా పాపం చేస్తే దాని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో పుణ్యం మాదిరిగా దానిని కూడా పెంచడం జరగదు. ఆ పాపం ఎంతదో అంతే శిక్ష ఇవ్వడం. అల్లా అల్లా ఎంతటి గొప్ప దయా కరుణ గుణాలు గలవాడు, ఎంతటి న్యాయవంతుడు, న్యాయం చేసేవాడు అంత విషయాలు కూడా మనకు బోధపడుతున్నాయి. అయితే సోదర మహాశివులారా, ఈ హదీస్ చివరిలో ఒక పదం మీరు విన్నారు, ఒకవేళ అల్లాహు తఆలా మన్నించదలిస్తే. అల్లాహు తఆలా వాస్తవానికి మన్నించగలవాడు, కానీ మనం కూడా అల్లా యొక్క మన్నింపును పొందే పనులు కూడా చేస్తూ ఉంటాయి. మరియు పెద్ద పాపాలు, పాపాల్లో కొన్ని ఘోరమైన పాపాలు ఉంటాయి, మరికొన్ని చిన్న పాపాలు ఉంటాయి. ఘోరమైన పాపాల గురించి మనకు నియమాలు ఏం తెలుస్తున్నాయి? వేరే ఖురాన్ ఆయతులు మరియు హదీతుల ద్వారా స్వచ్ఛమైన తౌబా చేయాలి, పశ్చాత్తాప పడి ఆ పాపం గుర్తుకు వచ్చినప్పుడు ఛీ అన్నటువంటి భావన కలిగి ఇక నేను ఎన్నడూ చెయ్యను అన్నటువంటి దృఢ సంకల్పం చేసుకొని దానిని వదులుకోవాలి, అల్లాతో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. అయితే ఒక విషయం ఇక్కడ గమనించండి, హదీత్ లో ఉన్న పదం ఇదా అస్లమల్ అబ్దు, దాసుడు ఇస్లాం స్వీకరిస్తే. ఇక్కడ దాసుడు అంటే కేవలం పురుషుడే కాదు, మాట పరంగా చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైతే ఇస్లాం స్వీకరించి దానిపై స్థిరంగా ఉంటారో, అందులో స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారు, ఈ యొక్క ఘనతలన్నీ కూడా స్త్రీలకు కూడా ఇలాగే తప్పకుండా లభిస్తూ ఉంటాయి.